హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వంకాయ లవర్స్ కోసం పొడుగు వంకాయలతో బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ బజ్జీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడూ చేసి మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ కాకుండా ఇలా పొడుగు వంకాయలతో వేడివేడి బజ్జీలను ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయలు ఫ్రై చేయడానికి స్టవ్ మీద బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా నేను ఇక్కడ బజ్జీల కోసం పొడుగు వంకాయలని తీసుకుంటున్నాను. ఈ బజ్జీలకు లేత వంకాయలు అయితే బాగుంటాయండి. ఈ వంకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో వంకాయని తీసుకుని వంకాయ చివర కట్ చేసుకోవాలండి. చూడండి, అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మిర్చి బజ్జీకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అలానే వంకాయలకు ఘాట్లు పెట్టుకోవాలండి. అన్ని వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వంకాయల్ని వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. వంకాయలు 50% ఉడికితే సరిపోతుంది. చూడండి, వంకాయలు వేగి కాస్త రంగు మారిన వెంటనే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాటర్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వామును తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలండి. వాము వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మిర్చి బజ్జీలకు పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక చిన్న గిన్నెను తీసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. వంకాయల్లో మసాలా స్టఫ్ చేయడం వల్ల తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు. అన్ని వంకాయల్లోకి మసాలాను స్టఫ్ చేసిన తర్వాత ఒక్కో వంకాయని తీసుకొని బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న వంకాయల్ని వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. బజ్జీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వంకాయ బజ్జీలు మంచి కలర్లోకి రాగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మిగిలిన అన్ని బజ్జీలను కూడా ఇలాగే ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్ పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు ఇలా దోరగా ఫ్రై అవ్వగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 పించిల సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి చేత్తో. చూడండి, ఇలా కలుపుకుంటే మనకు ఉల్లిపాయ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కో వంకాయ బజ్జీని తీసుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి, నేను వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు ఈ బజ్జీలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్చర్ని స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయ బజ్జీలకు ఇలాగే స్టఫ్ చేసుకోవాలండి. అంతే అండి, వేడి వంకాయ బజ్జీలు రెడీ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ వంకాయ బజ్జీలను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ముందుగా మీరే చూడొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.